నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ జూన్ నెల అనగా ఈ జ్యేష్టమాసము కుంభరాశి వారికి ఎటువంటి పరిహారాలు కలగబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న బృహస్పతి విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంది. గురుప్రీత్యర్థం శనగలు దానం చేయటం మంచిది. శనైశ్చరుడు 1వ స్థానంలో ఉండటం వల్ల ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోండి. రాహువు 2వ స్థానంలో ఈ మాసమంతా సంచారం చేస్తున్నాడు, ఆటంకాలు ఎదురవుతాయి, సహనంతో అధిగమించే ప్రయత్నం చేయండి. 8వ స్థానంలో కన్యలో కేతువు సంచారం చేస్తున్నాడు, కొంత ప్రతికూల పరిస్థితుల విషయంలో కూడా సంయమనం అనేటువంటిది కూడా అవసరము. మొత్తానికి కుంభరాశి వారికి ప్రస్తుతం జాతక రీత్యా గ్రహ సంచార రీత్యా కొంత ప్రతికూలతలు అయితే అధికంగా ఉన్నాయి. కుజుడు శుక్రుడు మాత్రమే ఈ 2 గ్రహాలు ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉన్నాయి. బుధుడు 29వ తేదీ వరకు శుభంగా ఉన్నప్పటికీ రవి 15వ తేదీ వరకే అర్ధశుభుడు. రాజకీయ నాయకులకు కొంత వ్యవహారాదుల్లో జయం కలిగినప్పటికీ ఒక అసంతృప్తి అనేటువంటిది మాత్రము కొంత కొనసాగుతుంది. ఒక్కటి కుంభరాశి వారికి చెప్పవలసిన విషయం ఏమిటి అంటే సంయమనంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఓపిక పట్టడం ఇది ముఖ్యమైనటువంటి అంశం. చాలా కార్యక్రమాలు నిదానంగా ఉంటాయి, ముఖ్య కార్యక్రమాలు నిదాంచినప్పటికీ పూర్తి చేస్తారు, ఆలోచనలు అనుకూలిస్తాయి, అపవాదులు విమర్శలు అనేటువంటివి తొలగుతాయి, ఆస్తుల వ్యవహారంలో నూతన అగ్రిమెంట్లు వివాహ యత్నాలు కూడా ఉమ్మరం చేస్తారు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగిపోతాయి, ఆశించిన రాబడి వాహన యోగము వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కొంత లబ్ధి అనేటువంటిది కూడా చేకూరుతుంది. ముఖ్యంగా అనేక విషయాలలో మీతో వ్యక్తిగతంగా విభేదించేటువంటి వారి పట్ల ఒక కన్ననేటువంటిది వేసి పెట్టండి. అంటే మీకు అడ్డు తగిలేటువంటి వ్యక్తులతో ఈ మాసమంతా జాగ్రత్తగా ఉండండి. వాదోపవాదాలు పెట్టుకోవటాలు, కాలాన్ని వృధా చెయ్యటము, అయ్యో ఇలా ఎందుకు మాట్లాడాను అని తర్వాత బాధపడడం కంటే కూడా కొంత మౌనంగా ఉండటం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ఒక వార్త ఈ కుంభరాశి వారికి ఈ మాసాంతంలో ఒక ఆనందాన్ని ఇస్తుంది. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తారు, గృహ వాహన మార్పులకు ప్రయత్నిస్తారు, రుణాలు తీరేలా ఆదాయ వృద్ధి అనేటువంటిది ఉంటుంది, అలాగే కొంత మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు, దాన ధర్మాలు చేస్తారు, సంతానానికి అభివృద్ధి కలుగుతుంది, సాంకేతిక నిపుణులు అయినటువంటి వ్యక్తులు కొంత విదేశీ ప్రయత్నములు చక్కగా చేస్తే వీరికి విదేశీ యోగ సిద్ధి అనేటువంటిది ఉంది, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పై అధికారుల యొక్క అండదండల వల్ల కొంత ఆనందదాయకమైనటువంటి ఫలితాలైతే కలుగుతాయి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు అప్రయత్న అవకాశాలు కూడా ఈ మాసాంతంలో కూడా కలుగుతాయి. సాంకేతిక నిపుణులు మీ నైపుణ్యాన్ని కూడా నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఒక శుభవార్త,
కుటుంబ సభ్యులతో కొంత సంతోషంగా కూడా గడుపుతారు. ఈ మాసాంతంలో ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అనేటువంటిది మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగింప చెయ్యవచ్చు. మంచి ఫలితాలైతే కొంత సాధించగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులు సందేహాలను విడిచిపెట్టి కొంత కష్టపడితే ఉన్నతమైనటువంటి సీట్లు మీకు వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. శుభకార్యములకు కూడా కొంత ఆటంకాలు కలుగుతాయి, కాబట్టి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి విషయాల్లో డాక్యుమెంట్లు కాపాడుకోవటంలో, ఆన్లైన్ వ్యవహారాల్లో కూడా కొంత కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటే ఈ జూన్ నెల 10 నుంచి 22వ తేదీ వరకు కొంత బాగుంటుంది. ఇక కుంభరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే, ఈ మాసంలో 4 ఆదివారాలు శాకాహార నియమం పాటించండి. సోమవారం నాడు శివ సహస్రనామ పారాయణం చెయ్యండి. 4 గురువారాలు దత్తక్షేత్రాలు కానీ, దత్తస్మరణ కానీ, గురుచరిత్ర పారాయణం కానీ చెయ్యండి. హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు చేసి దీపారాధన చేయడం వల్ల కూడా కొంత ప్రతికూలతలు తగ్గుతాయి, అనుకూలతలు పెరుగుతాయి. శ్రీమాత్రే నమః అనే నామము రోజుకు 108 సార్లు జపించటం వల్ల కూడా ఈ మాసంలో కొంత ఆనందాలు వృద్ధి పొందుతాయి. కుంభరాశి వారు ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు చెయ్యండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ప్రోత్సాహమే మాకు ఆనందం. కాబట్టి తెలివని వ్యక్తులకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రోత్సహించండి. అలాగే కుంభరాశి వారికి ఈ మాసమంతా హనుమంతుని యొక్క కృపతో ఆయురారోగ్య భోగభాగ్యాలు వృద్ధి పొందాలి అని కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.